హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. మీ అందరూ తెలుస్తుందండి ప్లాట్ఫామ్ 65. ఈ ప్లాట్ఫామ్ 65 అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఒక బెస్ట్ అంబియన్స్ అండ్ అలాగే ట్రైన్ అలా వెళ్తూ కనపడుతుంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ 65లో ట్రైన్కి సంబంధించిన అంబియన్సే కాదు, ఇక్కడ ఫుడ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అందుకనే ప్లాట్ఫామ్ 65కి సంబంధించి అంబియన్స్ కోసం అండ్ ఫుడ్ కోసం కూడా వస్తుంటారు. అండ్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి సురేష్ గారు. నమస్తే. నమస్తే మాస్టర్. ఎలా ఉన్నారు సార్? నేను ప్లాట్ఫామ్ 65 అనేటప్పుడు మీ దగ్గర మంచి ఫుడ్ దొరుకుద్ది అంటే చాలా చక్కగా రుచులు కూడా ఉంటాయని చెప్పి అందరూ అంటారు. సో అసలు ఈ ప్లాట్ఫామ్ 65లో ఇది ఏంటి మాస్టర్? వచ్చేసి మనకి కోనసీమ కోడి పకోడీ అండి. కోనసీమ కోడి పకోడీ, ఇది మన సౌత్ ఇండియన్ స్పెషల్. ఓకే, ఆంధ్ర ఫుడ్ అనమాట. సో ఈ కోనసీమ కోడి పకోడీని నేను ట్రై చేస్తున్నా, చూడండి. కోడి ఏంటిది? కోడి కోనసీమ కోడి పకోడీ. కోనసీమ కోడి పకోడీ. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది మాస్టర్. ఇప్పుడు దీని ప్రత్యేకత కోనసీమ పకోడీ కానీ లేకపోతే తండ్రి బిర్యానీ కానీ ఈ రెండు స్పెషల్స్ అనమాట. ఇంకే ఉన్నాయి మాస్టర్? ఇంకా చాలా ఉన్నాయండి మన దగ్గర. వెల్లుల్లి కోడి రోస్ట్ అని. ఓకే, తర్వాత మన చైనీస్లో వచ్చేసి సూప్. ఓకే, మన వెజ్మెంటర్ సూప్, ఆర్డర్ సూప్, కానివర్ సూప్, డామియన్ సూప్. ఓకే, తర్వాత మన సౌత్ ఇండియన్ వచ్చేసి మన సూప్. ఓకే, పొడి చేయాలి, వెల్లుల్లి పొడి చేయాలి. ఓకే, మన కోడి చేయాలి. ఓకే, వెల్లుల్లి మాంసం రోస్ట్ అని. ఓకే, మొత్తానికి మనం ఓవరాల్గా చూసాము ఐటమ్స్ ఉన్నాయండి. సో వ్యూయర్స్, ఇక్కడ మొత్తం టోటల్గా 280 వెరైటీస్ ఉన్నాయి. సో అసలు ఇదైతే ఆసమ్ నిజంగా మాస్టర్ గారు. అందుకని నాకు తెలిసి ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ 65 అనేటప్పటికీ బెస్ట్ ఫుడ్ అలాగే బెస్ట్ అంబియన్స్ విన్నారు కదా. మనం ఎన్నో రెస్టారెంట్స్ అంటే ఇప్పుడు మీకు తెలుసు నేను చాలా రెస్టారెంట్స్ తిరిగాను. సో ఇది ఆసమ్ ఉంది, చాలా బాగుంది. సో డూ విజిట్ ప్లాట్ఫామ్ 65 అండ్ మాస్టర్ గారు థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు ఛానల్కి అందించినందుకు. సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ప్లాట్ఫామ్ 65 సురేష్ గారు. సో మరో రెస్టారెంట్లో మరో సెలబ్రిటీ మాస్టర్తో కలుద్దాం. అంటే దాన్ని సరిగ్గా తీసుకెళ్ళి కేజీ.